తిరుపతి, తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ వైకుంఠుడు, శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత, విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత, అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు, ఎంత విషం చిమ్మారు. కనీసము ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా. అందులో మీరు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎలాగ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు, నేను అడిగే సూపర్ సిక్స్ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా. తిరుపతి లడ్డు గురించే నేను సూపర్ సిక్స్ ప్రశ్నలు అడుగుతున్నా. మీ దగ్గరే కనుక ఆన్సర్లు ఉంటే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. సూపర్ వన్, టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు? తిరుపతి లడ్డూలో అడల్టరేషన్ జరిగింది, అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని జూలై మంత్లో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన, సెప్టెంబర్ 19 తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టీటీడీ శ్యామలరావు గారు, ఈవో శ్యామలరావు గారు ఏమని చెప్పారు? అందులో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఆయన సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ దగ్గర NDDB రిపోర్ట్స్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి? ఒకటి వచ్చిందా, రెండు వచ్చినాయా, లేదా 10 వచ్చినాయా? ఏదైతే అడల్టరేషన్ జరిగిందనేది మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ నిజమా, సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా? ఇప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి, అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి, మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి, మీరు ఇమీడియట్గా బయట పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు, ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ వన్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదే రకంగా సూపర్ టూ ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు టీటీడీ ఏదైతే NDDB వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పబ్లిక్ డొమైన్లో పెట్టుకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూటి ప్రశ్న. ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు, డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలా చేరింది అని అడుగుతా ఉన్నా. అది నా రెండో ప్రశ్న. ఇదే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని, నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? వెన్ యూ గాట్ ద రిపోర్ట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై, వై డిడ్ యూ నాట్ షోకేస్డ్ ఆర్ ఎగ్జిబిటెడ్ ఇమీడియట్లీ? వై యూ హ్యావ్ టేకెన్ 2 మంత్స్ ఆఫ్ టైమ్ అని క్వశ్చన్ అడిగారు. అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇట్ టేక్స్ టైమ్, టీటీడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ, ద రోల్ ఆఫ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ జస్ట్ టు అపాయింట్ ఈఓ అని అన్నారు. మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం కదా, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూపర్ టూ సెకండ్ క్వశ్చన్. సరే, సూపర్ త్రీ మూడో క్వశ్చన్. ఇప్పుడు జూలై 12 కదండి, 12 లేకపోతే 16 మీకు రిపోర్ట్స్ వచ్చినాయి NDDB నుంచి. వచ్చిన రిపోర్ట్స్ సెప్టెంబర్ 19 దాకా ఎందుకు బయటపెట్టలేదు? నేను అడిగే క్వశ్చన్, 2 నెలలు కాల వ్యవధి తీసుకున్నారు, ఎందుకు బయటపెట్టలేదు? అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా, ఇదేమి సామాన్యమైన విషయం కాదు. మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు?
ఈ 2 నెలల కాల వ్యవధిలో కేసులు ఎందుకు బుక్ చేయలేదు, అరెస్టులు ఎందుకు జరగలేదు? నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద రార్ధాంతం జరుగుతూ ఉంటే ఇప్పుడు దాకా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు చేయలేదు, ఎందుకు అని ఒక హిందువుగా నేను అడుగుతా ఉన్నా. ఈ 2 నెలలు మా చేతిలో ఒక బకెట్ బురద ఉంది, మేము జల్లీసాం, మీరు కడుక్కోండి అనా? అసలు మీరు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఇంత పెద్ద ఆరోపణ మీరు వేసిన తర్వాత దీనిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నాకు ఒకటి తెలియక అడుగుతానండి. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని ఉంది, దానికి మీరు రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ తెప్పించారు. ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ అని దేశంలో అత్యున్నతమైన గజియాబాద్లో ఉంది ఆ సంస్థ, మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలే? ఒకటే ప్రశ్నిస్తున్నా, ఇంత పెద్ద హిందువులు మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఇంత పెద్ద అభాండము ఆరోపణ చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ దగ్గర నుంచి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. మనకి ఏదైనా పెద్ద వ్యాధి వచ్చిందనుకోండి,